ఎంత చూసారు మీరు వదలని మీరు పబ్లిక్ లో మీడియా ముందు ముద్దులు పెట్టుకో ఏమన్నా చేసుకో మోహన్ బాబు గబ్బున్నారు భరించలేక ఏ హీరో కానీ ఏ మనిషి కానీ ముందు ప్రాణం పట్టుకోడు వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మోహన్ బాబు అప్పుడు ఖాళీలు ఎక్కడైనా వచ్చారు నన్ను ఎదుర్కోరా ఛాలెంజ్ చేస్తారా ఈ అమ్మ ఎవరన్నా అడిగితే నీ అమ్మని అమ్మని అడుగుతావా ఆడోళ్ళంటే విలువలు ఎవరా నీకు సరిపోరు కదా నేను సరైన నిక్కాల్సిన ఆంధ్ర ఆడదాన్ని తెలంగాణలో సెటిల్ అయిపోయాను 30 ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు నన్ను నా చెప్పులు పెడతారా కాన్స్టిట్యూషన్ లో సరైన మనిషి రాలేదని బాధపడుతుంటే నన్ను ఎలా చేస్తారా మామీ అన్ని నిరంతరం ప్రజలకు తెలియజెప్పండి దయచేసి ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే అన్ని ప్రజలకు చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అక్కడ పోటీ చేస్తే ఆయన ఎదుర్కొన్నారు కదా మా సేషన్ ఎలాగ నేను మా మెంబర్ని ప్రాణ స్వీకారం వచ్చి విషయం గుర్తు చేయాలి నా జీవిత గారు తెలిసిన తర్వాత రాజశేఖర్ గారిని కొడతానే ఉన్నాడు అతను మోహన్ బాబు కొడతానంటే లంప మీద కొట్టి తులసి ఆటేసుకుంటాడు అనుకోవాలి కానీ వాళ్ళ జీవితంలో కొడతాడు అనుకోలేదు నేను ఇంత దెబ్బ కొట్టి మాకు మాకు వ్యక్తులు లేకుండా చేశాడు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కువ మాట్లాడు చలో చూసారా మోహన్ బాబు దౌర్జన్య మనుషులు పంపించాడు అర్థమైందా అయిపోయింది ప్రెసిడెంట్ పనికిరాడు గంటలు గంటలు ఏంది కంక్లూజన్ చెప్పింది.